కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు పాటకి కమ్మదనాన్ని అద్దిన మహాకవి పాటతో గుండె గాయానికి మందు రాసిన సాహితీ వైద్యుడు ఆయన జీవితంలో ప్రతీక్షణం ఆయన పాట కోసమే పరితపించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగా ఆయన తన సొంత మనుషులతో కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు జగమంత కుటుంబం అని పాడుకున్న తన సొంత కుటుంబాన్ని కూడా అందులో కలిపేసుకున్నారు కానీ ఎప్పుడు కూడా సిరివెన్నల తన కుటుంబం కోసం ప్రత్యేకంగా ఇది చెయ్యాలని పరితపించింది లేదు వాళ్ళకైనా గురి మాత్రమే చూపించారు విజయానికి కావలసిన మార్గాన్ని వారినే ఎంచుకోమన్నారు ఇందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇద్దరు కొడుకులు సినీ పరిశ్రమలోనే ఉన్నా ఆ విషయం చాలా మందికి తెలియదు సిరివెన్నల భార్య పేరు పద్మావతి వీరికి రాజా యోగేష్ అనే ఇద్దరు కుమారులున్నారు కొడుకులు తండ్రి స్ఫూర్తితోనే సినీ రంగ ప్రవేశం చేశారు కానీ వీరిలో ఒకరు సంగీతం వైపు అడుగులు వేయగా మరొకరు నటన వైపు అడుగులు వేశారు సిరివెన్నల పెద్దబ్బాయి యోగేశ్వర శర్మ కుదిరితే కప్పు కాఫీ అనే సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు తర్వాత రంగు వంటి పలు సినిమాలకు మ్యూజికల్ కంపోజర్గా పనిచేశారు కానీ ఆ తరువాత కాలంలో ఆయన అంతగా క్లిక్ కాలేకపోయాడు కానీ ఈ విషయంలో కూడా సిరివెన్నెల ఎప్పుడూ బాధపడుతూ కామెంట్స్ చేసిన సందర్భాలు లేవు వారిలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పైకొస్తారనే నమ్మకం సిరివెన్నెల ఎప్పుడూ అనుకునేవారు కానీ కొడుకులను మాత్రం ఏ సినిమా కోసం ఏ దర్శకుడి దగ్గరికి నిర్మాత దగ్గరికి రిఫరెన్స్ మాత్రం ఇవ్వలేదు ఇక చిన్నబ్బాయి రాజా చెంబోలు నటుడిగా నిరూపించుకున్నారు కేక సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రాజా రామ్ చరణ్ ఎవడూ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసి నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ మధ్యనే రాజా పెళ్లి చేసుకోవడం విశేషం అయితే సిరివెన్నెలకి కొడుకులను ప్రమోట్ చేయడం ఇష్టం ఉండేది కాదు వాళ్ళే సొంతంగా టాలెంట్ తో పైకి ఎదగాలన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అభిమతం సిరివెన్నెల తన కుమారులకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎవరిని కలిసే సందర్భాలు దాఖలాలు లేవు అలా అని వారు సైతం తమ తండ్రిని ఏ రోజు చేయి చాచి అడగలేదు కేవలం తండ్రి నుంచి డిసిప్లిన్ని మాత్రమే వారసత్వంగా అందుకున్నారు సిరివెన్నెల కుమారులు తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో వారి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదటి కొడుకు విజయవంతం కాలేకపోయినా రెండవ కొడుకు రాజా తనదైన రీతిలో టాలీవుడ్లో దూసుకుపోతుండడం నిజంగా సిరివెన్నెలకు ఎంతో గర్వకారణమనే చెప్పుకోవచ్చు అందుకే వీరిద్దరూ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న సిరివెనర కొడుకులు అని ఎవ్వరికీ పెద్దగా తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది చూశారు కదా ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి